హలో ఫ్రెండ్స్, టెక్ మీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం వాట్సాప్ మెసేజ్ కి సంబంధించిన ఒక ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్సాప్ అందరూ ఉపయోగిస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రిక్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో జాగ్రత్తగా గమనించండి. వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ ఫోన్ కు వచ్చే ఎస్ఎంఎస్ లన్నీ ఇంక్లూడింగ్ మీ బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీస్ అన్ని కూడా మీకు తెలియకుండానే వేరొకరు చూసే అవకాశం ఉంది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. లేకపోతే ఈ వీడియో చివరిలో కూడా మీకు ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఆ థంబ్నెయిల్ పై క్లిక్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఆల్రెడీ కొన్ని మెసేజెస్ ఉన్నాయన్నమాట. కానీ మీరు చూసినట్టయితే రెగ్యులర్గా వచ్చే మెసేజెస్ ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా టెక్స్ట్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరీ ఎక్కువ టెక్స్ట్ అయితే మాత్రం మనకు కనిపించదు. కానీ మీరు చాలాసార్లు గమనించుంటారు, మనకి చిన్న వన్ లైన్ మెసేజ్ మాత్రం వస్తుంది. కానీ మనం అక్కడ రీడ్ మోర్ పై ట్యాప్ చేస్తేనే మిగతా విషయాలు తెలుస్తాయి అన్నమాట. యాక్చువల్గా వాట్సాప్లో చాలా మంది చిన్న ట్రిక్ ఉపయోగించి ఇలాంటి మెసేజ్ తయారు చేస్తూ ఉంటారు. అది మీరు కూడా తయారు చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడింగ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ అంతకన్నా ముందు ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, టాప్లో స్పాయిలర్ అలర్ట్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ అయితే కనిపించాలనుకుంటున్నారో అది కీ చేయండి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ అలర్ట్ అనే కీ చేయబోతున్నాను. ALERT అని కీ చేశాను. కీ చేసిన తర్వాత హిడెన్ మెసేజ్ ఉంది కదా, మీరు ఇక్కడ ఏ మెసేజ్ అయినా కానీ కీ చేయొచ్చు. కానీ మీకు కనిపించేది మాత్రం అలర్ట్ అని మాత్రమే కనిపిస్తుంది. అది ఎలా సాధ్యపడుతుందో కూడా మనం చూద్దాం. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ మరికొంత టెక్స్ట్ యాడ్ చేయబోతున్నాను. సింపుల్గా హౌ ఆర్ యూ అని కీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ అయితే మాత్రం మీరు ఫన్నీగా ఏమైనా కానీ కీ చేయొచ్చు. కీ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత నేను మళ్ళీ వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మీ స్క్రీన్ పై గమనించినట్టయితే ఇంతకుముందు మనకు ఒక మెసేజ్ చూస్తున్నారు కదా, ఎక్కువ కంటెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మెసేజ్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను కాపీ చేసిన కంటెంట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేస్తే మీకు ఈ విధంగా బ్లాంక్గా కనిపిస్తుంది. బ్లాంక్గా ఉంది కదా, మీరు కంగారు పడద్దు. సింపుల్గా ఇక్కడ సెండ్ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనకి అలర్ట్ అని ఉంది, దాని తర్వాత టెక్స్ట్ ఏం కూడా కనిపించడం లేదు. యాక్చువల్గా నేను హాయ్ హౌ ఆర్ యూ లేదా ఇంకేదో కీ చేసి ఉంటాను. అది కాకుండా మీరు ఏదైనా ఫన్నీ మెసేజెస్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టినా కానీ ఆ టెక్స్ట్ ఏది కూడా మీకు కనిపించదు అనమాట. ఎవరైనా మెసేజ్ చూడాలంటే ఇక్కడ రీడ్ మోర్ దగ్గర ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మీకు అక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏ విధంగా రీడ్ మోర్ పై ట్యాప్ చేస్తే కనిపించిందో అలాగే మీరు ఎవరికైతే మెసేజ్ పంపించారో వాళ్ళకు కూడా అలాగే కనిపిస్తుంది. మీకు డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇకపై మీరు కూడా వాట్సాప్లో ఈ ట్రిక్ ఉపయోగించి ఇలాంటి మెసేజెస్ పంపించవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు స్క్రీన్ పై బ్యాంక్ ఓటీపీకి సంబంధించి ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి తప్పనిసరిగా వీడియో కూడా చూడండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.